ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సీప్లేన్ డెమో లాంచ్కి రంగం సిద్ధమైంది. ఇక్కడ విజయవాడ పున్నమి ఘాట్ దగ్గర నుంచి శ్రీశైలం నదీ మార్గం గుండా సీప్లేన్ మరికాసేపట్లోనే ఇక్కడి నుంచి డెమో లాంచ్ కాబోతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ డెమో లాంచ్ అనేది మరికొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ అవబోతోంది. మరి నిన్న ఏదైతే ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, పోలీస్ అధికారులు అలాగే టూరిజం అధికారులు SDRF అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిన్న సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పాలి. ఈరోజు ఏదైతే ఈ డెమో లాంచ్ కాబోతున్న ప్రదేశం దగ్గర మనం ఉన్నాము. ఆల్రెడీ మనకి కనిపిస్తుంది సీ ప్లేన్, అక్కడ అధికారులు అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం తర్వాత సీ ప్లేన్ ముఖ్యంగా ఇక్కడికి తీసుకురావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా సక్సెస్ చేయబోతూ ఉన్నారు అనే విషయాలు కూడా మాట్లాడబోతూ ఉన్నారు. అలాగే సీ ప్లేన్ సంబంధించి దాని డీటెయిల్స్ ఎప్పట్లోగా అందుబాటులోకి తీసుకొస్తారు అనే విషయాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సీప్లేన్ కెనడా నుంచి ముఖ్యంగా ఇక్కడికి తీసుకురావడం, దీని ద్వారా ఇక్కడ డెమో లాంచ్ ఏ విధంగా జరుగుతోంది, అలాగే వాటర్ ఎంత ఫ్లోటింగ్ ఉండాలి, ఎంతవరకు బ్యాలెన్స్ అవ్వాలనే డీటెయిల్స్ ఇక్కడ చూపించబోతూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత కూడా సీప్లేన్ డెమో అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం సీప్లేన్ చూసుకుంటే 14 మంది ప్రయాణికులతో ఈ సీప్లేన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళుతుంది. ఇక్కడ నుంచి కూడా ఒకవైపు ఆధ్యాత్మికత అలాగే టూరిజానికి కూడా డెవలప్మెంట్ చూపించడం కోసం ఈ సీప్లేన్ అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 3-4 మంత్స్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, అంటే సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, మంత్లీ ఉంటాయా లేక వీక్లీ ఉంటాయా డైలీ ఉంటాయా అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియబోతూ ఉన్నాయి. అలాగే ఏదో వచ్చింది ఇక్కడ చేశాము అనేట్లుగా కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ సీప్లేన్ సర్వీసెస్ అనేవి వాటి ప్రైస్ కాస్ట్ అనేవి కూడా నిర్ణయించడం జరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ప్రస్తుతం ఇక్కడ అధికారులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. అలాగే మరికొన్ని నిమిషాల్లోనే కరెక్ట్గా 11:40 ఇక్కడ సీప్లేన్ డెమో లాంచ్ అయితే అక్కడ కరెక్ట్గా 1 అవర్లో, అంటే 45-50 మినిట్స్లో శ్రీశైలం చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 1 అవర్ టైంలోనే ఇది ఎంత స్పీడ్లో వెళ్ళింది, ఎంత సక్సెస్ఫుల్ అయింది, అలాగే 14 మంది కూడా ఇక్కడ ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీడియాతో షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి, అలాగే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారనే డీటెయిల్స్ కూడా మనకి ప్రముఖులు మీడియాతో మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, పున్నమి ఘాట్ దగ్గర నుంచి.